హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్గా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరొక మంచి నోటిఫికేషన్ విడుదలైంది స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి నలభై ఐదు వేలకు పైగానే శాలరీ అయితే ఉంటుందన్నమాట ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు ఫ్రెండ్స్ పోతే రాత పరీక్ష లేకుండా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒక స్కిల్ టెస్ట్ నిర్వహించి సెలెక్ట్ చేస్తారనమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పోస్టింగ్ మాత్రం హైదరాబాద్లో ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాము ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి విడుదల కావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శివరాంపల్లి హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండివిజువల్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఫాలోయింగ్ ఏ వేకెంట్ పోస్ట్ ఇన్ సర్దార్ వల్లభాయ్ ఇన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ ప్యూర్లీ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అనేసి ఇచ్చారనమాట ఫ్రెండ్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇందులో మొత్తం తొమ్మిది రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ తొమ్మిది రకాల పోస్టులలో చాలా ఎక్కువ భాగం ఉన్నటువంటి పోస్టులు స్టెనోగ్రఫర్ గ్రేడ్ టూ పోస్టులు ఏడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ స్టెనోగ్రఫర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలను మాత్రమే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మిగతా పోస్టులకు వచ్చేసినా కొన్ని పోస్టులకి రిటైర్మెంట్ చే రిటైర్డ్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు స్టెనోగ్రాఫర్ పోస్టులకి ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వివరాలను అయితే తెలియజేయడం జరుగుతుంది అనమాట ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్తో పాటు ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి ఫ్రెండ్స్ ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఆఫ్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు ఈమెయిల్ ద్వారా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట ఇక్కడ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అడ్రస్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్విపి నేషనల్ పోలీస్ అకాడమీ శివరాంపల్లి హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో ఫైవ్ టూ అనే అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని పోస్టల్ ద్వారా పంపించవచ్చు లేదంటే ఇక్కడ ఇచ్చారు చూడండి టు రీచ్ దేర్ బై పోస్ట్ ఆర్ ఇమెయిల్ అనేసి ఇచ్చారు ఇమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ యాట్ ఎస్విపి ఎన్పిఏ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే ఈమెయిల్ అడ్రస్ కూడా అప్లికేషన్ ఫామ్లో పంపించేదానికి అవకాశం ఉంటుందన్నమాట అప్లికేషన్తో పాటుగా ఏ ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫ్రెండ్స్ ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు నాటికి అప్లికేషన్ వాళ్ళకి చేరాల్సింది ఉంటుందన్నమాట ఇకపోతే పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం మనకు కావాల్సింది స్టెనోగ్రఫర్ పోస్టులు మాత్రమే కాబట్టి సిక్స్త్ నెంబర్ అనమాట స్టెనోగ్రఫర్ పోస్టులు ఇక్కడ ఇచ్చారు చూడండి సెవెన్ వేకెన్సీస్ అయినా సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల నూట ఎనభై ఆరు రూపాయల శాలరీ అయితే ఇస్తారన్నమాట ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ పార్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది అంటే ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే స్కిల్ టెస్ట్ నామ్స్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే డిక్టేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ ఎట్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ డిక్టేషన్ ఉంటుంది అలాగే ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుందన్నమాట ఫిఫ్టీ మినిట్స్ ఇంగ్లీష్లో అనమాట ఆన్ కంప్యూటర్పై ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే పెట్టచ్చు లేకపోతే లేదనమాట ఇంటర్మీడియట్ పాస్ అయ్యి స్టెనోగ్రఫీ వచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ స్టెనోగ్రఫర్ అనేసి ఇచ్చారు ఎక్కడైనా వన్ ఇయర్ పాటు స్టెనోగ్రఫర్గా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టచ్చు లేదంటే ఇక నా లేకోకుండానే పర్వాలేదు డైరెక్ట్గా ఇంటర్మీడియట్తోనే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే స్టెనోగ్రఫీ మాత్రం ఉండాల్సింది ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక రాత పరీక్ష అయితే ఉండదన్నమాట స్కిల్ టెస్ట్ ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి